రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుల సోదరునికి భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చనిపోయిన కుటుంబాలకు తోడుగా నిలబడే విషయంలో వాళ్ళను ఆదుకునే విషయంలో అండగా నిలబడేందుకు ఈ భరోసా యాత్ర చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఈ వ్యాధికి పంచాయతీకి ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే ఉద్దేశం అనంతపురం జిల్లాలో తిరుగుతూ ఉన్న కార్యక్రమాలు అన్ని కూడా మనమంతా కూడా గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపుగా ఇంతవరకు దాదాపుగా దగ్గర దగ్గర 78 మంది చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళారు. అందులో దాదాపుగా 13-14 మంది చనిపోయిన కుటుంబాలు, మిగిలిన కుటుంబాలన్నీ కూడా రైతు కుటుంబాలు. వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి పరిపాలన చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేతులు వేసుకొని తన మనస్సాక్షిని అడగాల్సింది పోయి అవహేళన చేస్తూ రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. చేనేత కార్మికులు కేరతలు పెడతా ఉన్నారు, జిల్లా మరీ ఆనందంగా ఉన్నారు. అది అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని సాక్షిగా చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మీరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చేస్తున్నది ఏమిటి, ఒక్కసారి మీ మనస్సాక్షి ఏమిటండి, ఈ చనిపోతూ ఉన్న ఈ కుటుంబాలకు బాధ్యత మీరు కాదా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గట్టిగా అసెంబ్లీలో నిర్వహిస్తూ ఆ రోజు ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గ్రామ గ్రామంలోనూ తిరుగుతూ ఉన్నారు, ఇంటికి వెళ్ళి టీవీఆర్ చేసేసారు కనిపించేది వినిపించేది ఒకటే, ఇలా గ్రామాలలో కనిపించలేదు అని చెప్పి ప్రజలకు ఇలా ఫ్లెక్సులు కట్టి ఫ్లెక్సులకి ఇలా లైట్లు పెట్టేవారు. లైట్లు పెట్టి ఇంటికి వెళ్ళి ఏ టీవీఆర్ చేసినా కూడా వినిపించే మాట ఏమిటో తెలుసా, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే మాకు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. రైతు రుణాలన్నీ కూడా పేషెంట్ గా పూర్తిగా మాకీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించేది. చేనేత కార్మికులకు పండుగ రావాలంటే చేనేత కార్మికుల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటను వినిపించేది. బాబు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కావడానికి మోసం చేయని వ్యక్తి ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. రైతులను మోసం చేశాడు, డ్వాక్ర అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు, చేనేత కార్మికులను మోసం చేశాడు, చివరికి చదువుకుంటున్న పిల్లలను సైతం చిన్న పిల్లలను సైతం కూడా వాళ్ళు కూడా కట్టిస్తారని కూడా మంచి కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలప్పుడు జాబ్ రావాలంటే బాగా రావాలి అన్న మాట అనిపించాడు. ఎన్నికలైతే బాబుకు ముఖ్యమంత్రి జాబ్ వచ్చింది, ఉన్న జాబులు ఆనాడు జాబులు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగం ఇస్తానన్నారు. అమ్మ మీరు ఏమి చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నేను నిరుద్యోగం నిరోధిస్తాను అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన కాన్ఫిడెంట్ లో సంతకం పెట్టిన కాపీని ప్రతి ఇంటికి సర్క్యులేట్ చేశారు, ప్రతి ఇంటికి చేర్చారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2000 అయింది ఏ ఒక్కరికైనా 2000 రూపాయలు నిరుద్యోగులు ఇచ్చారని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కోటి 75 లక్షల ఇళ్లకు 2000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తామన్నారు, ఒక్కరికి ఇచ్చిన పాపాలు కూడా. ఏంటంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారు కూడా ఆరంటి రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కాలేలు. ఒక మనిషి మహోన్నత విద్యాపతంలోకి నడవాలంటే అత్యున్నత
శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.